నమస్తే. వీడంటూ పూల కుండీలు ముందేసుకొని కూర్చుండి అనుకుంటున్నారా? అవును, ఈరోజు ఇదే మన పని. ఈ చిన్ని చిన్ని పార్ట్స్ నుంచి ఆ పెద్ద పార్ట్స్ వరకు ఎక్కడెక్కడ కొన్నానో, ఎంత కొన్నానో చెప్తా. ఈ చిన్ని పార్ట్స్ 1 సెట్ $1, ఇందులో 3 ఉంటాయి. ఈ చిన్ని పార్ట్స్ కూడా వాటర్ డ్రైన్ అవడానికి కింద హోల్స్ ఉన్నాయి. ఇవి జస్ట్ 2 ఇంచ్ డెప్త్ ఉన్నాయి. ఇంకా 2వ సెట్ 3 ఇంచ్ డెప్త్ ఉన్నాయి. ఇవి 2 పార్ట్స్ $1. వీటికి కూడా కింద హోల్స్ ఉన్నాయి. ఇవి 4 సేమ్ సైజు. నెక్స్ట్ సెట్ సిరమిక్. ఈ ప్లాంటర్స్ కాదు, కిచెన్లో వాడుకునే చిన్న చిన్న బౌల్స్. వీటిలో కూడా సక్యులెంట్స్, ఎడారి మొక్కలు పెంచుకోవచ్చు. వీటికి హోల్స్ లేవు. ఇవి 2 $2. నెక్స్ట్ సెట్ కొంచెం పెద్దవి. ఇవి 1 డాలర్. నెక్స్ట్ సెట్ ఇంకొంచెం పెద్దవి. ఇవి 1 డాలర్. ఇవి మళ్ళీ సెరమిక్, అంటే పింగాణి. ఇవి ఇండోర్ ప్లాంటర్స్, అవుట్డోర్ ప్లాంట్స్ లాగా చాలా బాగుంటాయి. ఇవి 2 $3. ఇవి తెల్లవి, సేమ్ సైజు, సేమ్ రేట్. మన కలెక్షన్లో నాకు బాగా నచ్చినవి ఇవి. 1 డాలర్. చాలా లోతున్నాయి. వీటిలో ఇండోర్ ప్లాంట్స్ పాటింగ్ చేస్తే 2 ఇయర్స్ వరకు తీయన అవసరం లేదు. ఇవి 2 $5. ఇంకా లాస్ట్ సెట్, మన కలెక్షన్లో ఎక్కువ ప్రైస్ ఉన్న ప్లాంటర్స్ ఇవి. చూడటానికి కొంచెం బాగున్నాయి, కానీ ఇవి ఎంత ఎక్స్పెన్సివ్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇవి 2 కలిపి $6. ఇది మన ఓవరాల్ కలెక్షన్. వీటిలో మనం సక్యులెంట్స్, అంటే ఎడారి మొక్కలు పాటింగ్ చేస్తాం ఈరోజు. దీంతోపాటు సక్యులెంట్స్ని ఇండోర్లో పెంచడానికి కొన్ని టిప్స్ కూడా చెప్తా. ఇంకెందుకు ఆలస్యం? ఆల్ రైట్, ఇవి మన దగ్గర ఉన్న ఎడారి మొక్కలు. చాలా అందంగా, మెయింటెనెన్స్ అంత అవసరం లేకుండా పెంచుకోవచ్చు. ఇవి ఇండైరెక్ట్ సన్లైట్కి బ్రతుకుతాయి. విండోస్ దగ్గర పెట్టుకోవచ్చు. వీటిని వాల్మార్ట్లో కొన్నాను. ఇవి ఆల్మోస్ట్ $4. నెక్స్ట్, లుక్ ఎట్ దీస్ బ్యూటిఫుల్ సక్యులెంట్స్. స్టోర్ నుంచి కానీ, నర్సరీ నుంచి కానీ తెచ్చుకునేటప్పుడు హెల్దీగా ఉన్న మొక్కలు తెచ్చుకోవడం చాలా మంచిది. ఇందులో 9 మొక్కలు ఉన్నాయి, $10. వీటికి వాటర్ డ్రైన్ అవడానికి హోల్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్గా మనం కొన్ని పార్ట్స్లో కూడా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఈ మొక్కల్ని విడగొట్టి మన కుండీల్లో పాటింగ్ చేస్తాం. వీటిలో పాటింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే కొద్ది రోజుల తర్వాత ఈ మొక్కలు చచ్చిపోతాయి. ఆల్ రైట్, ఇప్పుడు మన దగ్గర ఇసుక ఉంది.
పాటింగ్ మిక్స్ కలపడానికి ఒక బౌల్ ఉంది. నెక్స్ట్ పాటింగ్ సాయిల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇండోర్ ప్లాంట్స్కి అవుట్డోర్ ప్లాంట్స్కి దీన్ని వాడచ్చు, అంటే హోల్స్ ఉన్న కుండీలు వాడటం చాలా మంచిది. ఇది 8 LBs, డాలర్ స్టోర్లో కొన్నా ఒక డాలర్కి. ఇది దగ్గర దగ్గర 3.5 kgs. సక్యులెంట్ స్పాటింగ్ మిక్స్ తయారు చేసుకోవడానికి నేను ఇసుక వాడుతున్నా. లేదు ఇదంతా ఎందుకు అనుకుంటే, సక్యులెంట్ స్పాటింగ్ మిక్స్ అని సపరేట్గా స్టోర్లో దొరుకుతుంది, కావాలంటే అది కూడా కొనుక్కోవచ్చు. 1 kg పాటింగ్ సాయిల్కి 1/4 kg ఇసుకను కలుపుతున్నా, అంటే 1/4 kg ఇసుకను కలుపుతున్నా. సక్యులెంట్స్ అంటే ఎడారిలో పెరిగే మొక్కలు, వీటికి ఎప్పుడూ నీళ్ళుంటే చచ్చిపోతాయి. వీటిలో మొక్కలు పెంచడం అంత సేఫ్టీ కాదు. నీళ్లు పోసిన తర్వాత అవి వెళ్ళిపోవడానికి చూడలేక అందులోనే ఉండి మొక్కలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది, కానీ కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. పాటింగ్ మిక్స్ రెడీగా ఉంది. ఇప్పుడు ఈ మొక్కల్ని వేరు చేసి మన కుండీలలో ప్లాంటింగ్ చేసుకుందాం. ఇవి పాటింగ్ చేస్తూ కొన్ని టిప్స్ కూడా మాట్లాడుకుందాం. ఈ మొక్కల్ని నర్సరీ నుంచి కానీ స్టోర్ నుంచి కానీ తెచ్చుకునేటప్పుడు హెల్దీగా ఉన్న మొక్కలు తెచ్చుకోవాలి. అంటే ఎండిపోయినవి బర్నైని తెచ్చుకోకూడదు. మన దాంట్లో కొన్ని బర్నాయని, బట్ అంతకంటే మంచి దొరకలేదు నాకు. రెండోది పాటింగ్ సాయిల్. నేను తయారు చేసినలాగా పాటింగ్ సాయిల్ తయారు చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా సక్యులెంట్ సాయిల్ అని చెప్పి కొనుక్కోవచ్చు. టిప్ నెంబర్ 3, మొక్కల పైన ప్రేమ ఎక్కువయ్యి రోజు నీళ్ళు పోస్తే ఇవి చచ్చిపోతాయి. వారానికి ఒక్కరోజు నీళ్ళు పోస్తే చాలు, అవి కూడా పూర్తిగా డ్రైన్ అవ్వడానికి హోల్స్ ఉంటే చాలా మంచిది. వెల్తూరు, ఇవి డైరెక్ట్ ఎండకు పెడితే మాడిపోతాయి. ఇండైరెక్ట్ సన్లైట్కి అంటే 4 నుంచి 6 గంటలు వెల్తూరు పడే ప్లేస్లో ఇవి హెల్దీగా బ్రతుకుతాయి. మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు 1-2 ఆకులు రాలిపోతాయి, బట్ డోంట్ వరీ.
ఆల్ రైట్ ఫస్ట్ సెట్ అయిపోయింది నెక్స్ట్ సెట్ కూడా ఇలాగనే వేర్ చేసి పాటింగ్ చేద్దాం మొక్కలంటే మాకు ప్రాణం ఐతారం 12 గంటలు లేస్తాం చిన్న మొక్కలకి పెద్ద మొక్కలకి నీళ్లు పోసినం మాకు సంతోషం ఎక్కడో బయట పని చేసే కంటే ఈ కార్పెట్ పైన పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది వీలు కుదిరినప్పుడు ఈ పనులన్నీ నేనే చూసుకుంటాను ఈ మొక్కలందరూ నా మాటే వింటారు ఈ ఇంటికి యజమానిని నేనే